మనం కూడా ఇప్పటి వరకు చాలా వరకు దేవుడికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి యేసుక్రీస్తు వారిని ఆయన పంపించాడు అనే మనం చాలాసార్లు మనం ఎక్కువగా ఆలోచించేవాళ్ళం. దేవుడు హైలైట్, దేవుడు తర్వాత యేసుక్రీస్తు వారు, ఆయన పంపగా వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారుడు అని మనం పిలుస్తున్నాం, దాంట్లో తప్పేవి లేదు, అంతవరకు ఓకే అనుకున్నాం. కోటేశ్వరరావు గారు ఏమన్నాడు, నేను మనిషిని అన్నాడు. నేను మనిషిని, రకరకాల బాధ్యతలు రకరకాల పనులు నేను చేస్తాను కాబట్టి అన్ని పేర్లు నాకు ఉన్నాయి. నాకు అర్థమైన దాన్ని బట్టి చెప్తానండి, అన్ని పేర్లు నాకు ఉన్నాయి. మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి బాగా ఇన్ని కోణాలుగా ఈయన చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు మన దేవుడు, దేవుడు సర్వాధికారం ఆయనకు ఇచ్చేసింది, దేవుడు ఆయనకు ఇచ్చేశాడు. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు కూడా నేను తండ్రి కలిసి ఉన్నామని ఏకమై ఉన్నామని మీరు ఎరగరా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. మరి ఇంత కష్టపడి వాళ్ళ భార్యాభర్తలిద్దరు కూడా యేసు ఎవరన్న పాఠాన్ని చక్కగా తీసుకొచ్చి మనకి వినిపించారు. చాలా బాగుందండి పాఠం. ఆయన చాలా కష్టపడ్డాడు, దీంట్లో చాలా కోణాల్లో తీసుకొచ్చాడు. మనం ఎంత లోతుల్లో వెళ్ళి ఆలోచించలే ఎప్పుడు కూడా. యేసు ప్రభు రక్షకుడు, దేవుడు పంపాడు, ఆయన పని ఆయన నెరవేర్చాడు వచ్చి అన్న మాటే చూస్తున్నాం. కానీ ఒక దేవుడై ఉండే మన కోసం వచ్చి ఇన్ని పాత్రలు ఆయన పోషించాడండి. ఈ పేర్లన్నీ కూడా ఆయన గుణగణాలు, ఆయన చేసిన పనులు బట్టి వచ్చినాయి. కాబట్టి చాలా బాగుంది పాఠం. మనం ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు అన్నాడు దేవుడు, మంగళ చెప్పవలసింది దేవుడు అన్న మాట మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారంగా మనం నడుచుకోవాలని ఆఖరిగా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందన్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ఆయన. ఇప్పటి వరకు నాయన యేసుక్రీస్తు వారిని గురించి నాయన లోతైన విషయాలు, ఆయనకున్న అనేకమైన పేర్లు లేకపోతే బిరుదులు కావచ్చు నాయన, అవన్నీ కూడా ఆయన పని నిమిత్తం కలిగినాయని మేము తెలుసుకున్నాం తండ్రి. ఆయనకున్న మంచి లక్షణం, ఆయనకున్న పేరు కూడా దేవుడు అన్న విషయం మేము పూర్తిగా తెలుసుకున్నాం తండ్రి. ఇక నుంచి మా మనసులో యేసుక్రీస్తు వారు దేవుడు అన్న ఆలోచనతో ముందుకు సాగడానికి మీకు సహాయం చేయమని, ఇప్పుడు విన్న మాటల ప్రకారంగా ఎవరు అడిగినా సరే, యేసుక్రీస్తు వారి గురించి ఎవరు అడిగినా సరే నాయన, ఇటువంటి లక్షణాలన్నీ చూపించి దేవుని కుమారుడు, దేవుడు నేను దేవుడిని చెప్పగలిగే స్థితి మాకు దయచేయమని, అటు ప్రకారంగా మా మనసుల్లో ఆయన్ని ముద్ర వేసుకొని ఆయన చెప్పినట్లుగా ఆయన త్యాగం చేసిన విధానానికి తగినట్లుగా మేము ఈ భూమి మీద ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అయ్యా నీ పిల్లలుగా ఈ భూమి మీద నీ కొరకు బ్రతుకుతూ నాయన మేము పరలోకం చేరే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమెన్.